నమస్తే, నా పేరు నవనీత్ రెడ్డి హస్తవరం, కన్సల్టెంట్ మెడికల్ అండ్ హెమటాంకాలజిస్ట్, మెడికవర్ హాస్పిటల్ నెల్లూరు. ఇవాళ గ్యాస్ట్రిక్ క్యాన్సర్ గురించి మాట్లాడుకుందాం. గ్యాస్ట్రిక్ క్యాన్సర్ ప్రధానంగా పురుషుల్లో ఎక్కువ వస్తుంది. ఇది 5th మోస్ట్ కామన్ క్యాన్సర్ ఇన్ మేల్స్. సో డెత్ పరంగా చూసుకుంటే 3rd మోస్ట్ డెడ్లియెస్ట్ క్యాన్సర్. అంటే గ్యాస్ట్రిక్ క్యాన్సర్ వల్ల చనిపోయే వాళ్ళల్లో గ్యాస్ట్రిక్ క్యాన్సర్ 3వ స్థానంలో ఉందండి. మొదటి స్థానంలో లంగ్ క్యాన్సర్ ఉండగా సెకండ్ స్థానంలో కోలోరెక్టల్ క్యాన్సర్స్ ఉన్నాయి. సో 3వ స్థానంలో గ్యాస్ట్రిక్ క్యాన్సర్స్ ఉన్నాయి. సో గ్యాస్ట్రిక్ క్యాన్సర్ అరికట్టడానికి ఇది మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ డెత్ కాబట్టి మనం ప్రికాషన్స్ చాలా చూసుకోవాలండి, ప్రికాషన్స్ అండ్ స్క్రీనింగ్స్. సో గ్యాస్ట్రిక్ క్యాన్సర్ ఎవరిలో వస్తుంది? సో గ్యాస్ట్రిక్ క్యాన్సర్ మోస్ట్లీ 50 ఏళ్ళ ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళలో ఎక్కువగా వస్తుందండి. అందులో మేల్స్లో ఎక్కువ వస్తుంది, అంటే పురుషుల్లో ఎక్కువ వస్తుంది. సో గ్యాస్ట్రిక్ క్యాన్సర్ రావడానికి కారణాలు ఏవేవి? సో 10% ఆఫ్ ది గ్యాస్ట్రిక్ క్యాన్సర్, అంటే 10% ఫ్యామిలీ పరంగా వస్తుందండి, అంటే వంశపారంపర్యంగా వస్తాయి. 90% మనం తినే ఆహారం బట్టి, మనం స్మోకింగ్, ఆల్కహాల్, ఇవి ప్రధాన కారణాలండి. ఇవి కాకుండా ఇన్ఫెక్షన్స్ అంటే H. pylori బ్యాక్టీరియా, ఈ బ్యాక్టీరియా వల్ల ఛాన్సెస్ రావడానికి కారణాలు ఎక్కువ ఉంటాయండి. సో వంశపారంపర్యంగా వచ్చేవాళ్ళు రెగ్యులర్గా స్క్రీనింగ్ చేసుకుంటూ ఉండాలండి. సో ఆల్కహాల్, స్మోకింగ్ ఇవి అవాయిడ్ చేస్తే గ్యాస్ట్రిక్ క్యాన్సర్ రాకుండా మనం అవాయిడ్ చేయొచ్చు. వన్స్ గ్యాస్ట్రిక్ క్యాన్సర్ వచ్చినప్పుడు మనకు కనిపించే సిమ్టమ్స్, అంటే ఏ లక్షణాలు పేషెంట్స్లో ఉంటాయి అంటే, సో పేషెంట్కి కడుపులో మంట ఎక్కువ ఉంటుందండి, కడుపు నొప్పి ఉంటుంది, ఆకలి సరిగ్గా అవ్వదండి, అండ్ ఎక్కువ బరువు తగ్గడం. సో ఇవి ప్రధాన లక్షణాలు ఉంటాయి. సో గ్యాస్ట్రిక్ క్యాన్సర్ వచ్చిన పేషెంట్స్లో ప్రథమంగా ఎర్లీ స్టేజ్ క్యాన్సర్స్లో పేషెంట్స్కి ఎక్కువ ఇబ్బందులు ఏమి ఉండవండి. గ్యాస్ట్రిక్ క్యాన్సర్ స్టేజ్ పెరిగే కొద్దీ పేషెంట్స్కి ఇబ్బందులు పెరుగుతూ వస్తాయి. సో ఏ పేషెంట్ అయినా కడుపులో నొప్పి, కడుపులో మంట ఇలాంటి ఉన్నవాళ్ళు తొందరగా హాస్పిటల్కి వచ్చి స్క్రీన్ చేసుకోవాల్సి వస్తుంది. స్క్రీనింగ్లో మనం ఏమేమి చేసుకోవాలి? అప్పర్ ఎండోస్కోపీ అండి. ఎండోస్కోపీ చేసుకున్న తర్వాత పేషెంట్కి ఎక్కడ అల్సర్ ఉంది, ఎక్కడ క్యాన్సర్ లక్షణాలు ఉన్నాయి ఇది తెలుస్తుందండి. దాన్ని బట్టి మనం తక్కువ, అంటే ఎర్లీ స్టేజ్లోనే ట్రీట్మెంట్ చేసుకోవడం వల్ల క్యూరేటివ్ ఛాన్సెస్ పెరుగుతాయి. సో ఏమేమి ఇన్వెస్టిగేషన్స్ చేసుకోవాలి గ్యాస్ట్రిక్ క్యాన్సర్లో? గ్యాస్ట్రిక్ క్యాన్సర్లో ఇన్వెస్టిగేషన్స్ అంటే మెయిన్ ఇన్వెస్టిగేషన్ అప్పర్ ఎండోస్కోపీ, ఆ తర్వాత సిటీ స్కాన్ థొరాక్స్ అబ్డామిన్. సో ఈ సిటీ స్కాన్ థొరాక్స్ అబ్డామిన్ అనేది అడ్వాన్స్ స్టేజ్లో ఉపయోగపడుతుందండి, ఎర్లీ స్టేజ్లో పనికిరాదనమాట. సో ట్రీట్మెంట్ పరంగా 3 ఆప్షన్స్ ఉన్నాయండి: సర్జరీ, కీమోథెరపీ, రేడియేషన్. సో ఈ 3 ట్రీట్మెంట్స్ పేషెంట్ స్టేజ్ బట్టి డిసైడ్ అవుతుందండి. సో పేషెంట్ తొందరగా మనం డయాగ్నోస్ చేస్తే సర్జరీ ఈజ్ ద క్యూరేటివ్ ఇంటెంట్ ఆఫ్ ట్రీట్మెంట్, అంటే సర్జరీతోనే అయిపోతుందండి పని. సపోజ్ స్టేజ్ 2 ఆన్వర్డ్స్, స్టేజ్ 2 నుండి పేషెంట్కి కీమోథెరపీ, రేడియేషన్ థెరపీ డిపెండ్ అవుతాయండి. సో పేషెంట్ ఎవరన్నా గ్యాస్ట్రిక్ క్యాన్సర్ లక్షణాలు ఉన్న వాళ్ళకి, ఎవరన్నా హై రిస్క్ ఉన్న వాళ్ళకి మన మెడికవర్ హాస్పిటల్లో అన్ని సదుపాయాలు ఉన్నాయండి. కీమోథెరపీ, రేడియేషన్ థెరపీ 2 అవైలబిలిటీలో ఉన్నాయండి. సో కీమోథెరపీలో టార్గెట్ థెరపీ, ఇమ్యునోథెరపీ, కీమోథెరపీ ఈ 3 రకాలు మనం ఇవ్వచ్చు ఇక్కడ. సో ఇవి కాకుండా రేడియేషన్ థెరపీ అడ్వాన్స్ టెక్నిక్తో మన నెల్లూరులో మనకు అవైలబిలిటీలో ఉందండి. సో పేషెంట్స్ ఎవరున్నా గ్యాస్ట్రిక్ క్యాన్సర్ డయాగ్నోస్ ఉన్నా, లేదా వాళ్ళ హై రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నా, లేదా స్క్రీనింగ్ చేయాలనుకున్న వాళ్ళు అందరూ మన మెడికవర్ హాస్పిటల్కి వచ్చి ట్రీట్ చేసుకోవచ్చండి. థ్యాంక్ యూ అండి.